హలో ఫ్రెండ్స్ ఆహా ఎమిరుచికి స్వాగతం ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇటువంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఆహా ఎమిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని ఒకసారి క్లిక్ చేయండి మీరు గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల ఛానల్లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో సగం వరకు వాటర్ని వేసుకుందాం ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం ఇప్పుడు దీనిలో వన్ రోల్ నూడిల్స్ని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని ఈ విధంగా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలండి నూడిల్స్ అనేవి బాయిల్ అవడానికి పెద్ద టైం ఏం పట్టదండి త్రీ టు ఫోర్ మినిట్స్లో ఇవి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలోని వాటర్ని డ్రైన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ పెట్టుకుని దీనిలో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత దీనిలో త్రీ ఎగ్స్ని తీసుకుని ఒక్కొక్కటిగా ఈ విధంగా బ్రేక్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత దీనిని గరిటతో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలండి అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వేసినట్లయితే మీకు టేస్టీగా ఉండే రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం ఒక క్యారెట్ని తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా రెండు లేదా మూడు బీన్స్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక క్యాప్సికమ్ని తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్ క్యాబేజ్ తురుముని కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసుకుందాం మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసినప్పటి నుంచి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అప్పుడే నూడిల్స్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా బాయిల్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేసుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు మిక్స్ చేసుకునేటప్పుడు నూడిల్స్ అనేవి విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేసుకుందాం అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ సోయా సాస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే సేమ్ మనం బయట తినే నూడిల్స్ లాగానే టేస్టీగా ఉంటాయండి బయట ప్రిపేర్ చేసేవాళ్ళు ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలీదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వ్ చేసుకుందాం రెడీ అయిన ఎగ్ నూడిల్స్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో సింపుల్గా తక్కువ టైంలో స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇంకా ఆహా ఏమి రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో